हाय एवरीवन वेलकम बैक इवा मन कास्टिव वर्ब लेट गुरिंचि तेलुसुकुंदाम लेट एलईटी लेट लेट अंटे मीनिंग एंटंटे टू पर्मिट आर टू अलो समवन टू डू समथिंग ओकेना जनरल गा मनं लेट तो विने फ्रेजेस एम उंटाई लेट मी गो अंटाम आई एम सारी लेट मी गो अंटाम अंटे नन्नु वेल्लनी अनि ओकेना लेकपोते लेट हर कम इन अंटे आमने लोपलकी रानी अनि एक्चुअली इवि इंपरेटिव सेंटेंस ओकेना अयिते नेनु लेट अंटे मीनिंग एमनि चेप्पानु अलो चेयमनि कदा अयिते इदे प्लेस लो लेट प्लेस लो नेनु अलो पेट्टानु अनुकोंडि अलो मी गो ई सेंटेंस करेक्ट अवुतुंदा ई सेंटेंस रांग एंदुकनि रांग चूडंडि नेनु एमनि चेप्पानु लेट अनेदि ओक कास्टिव वर्ब अनि चेप्पानु ఎలాగైతే మేక్ కానీ హ్యావ్ కానీ గెట్ టు కానీ కీప్ కానీ ఇవన్నీ కాస్టివ్ వెర్బ్స్ కదా అయితే కీప్ వచ్చినప్పుడు ఐఎన్జీ ఫామ్ రాస్తాము గెట్ వచ్చినప్పుడు యాక్టివ్ వర్బ్స్లో టూ రాస్తాంలేండి కానీ మేక్ కానీ హ్యావ్ కానీ వచ్చినప్పుడు యాక్టివ్ వర్బ్స్లో వెర్బ్ ఫస్ట్ ఫామ్ కదా రాసేది నేను ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి షీ లేకపోతే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కదా నేను ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ రాస్తాను మేక్ దెమ్ వర్క్ మేక్ దెమ్ వర్క్ దీని మీనింగ్ ఏంటి యాక్చువల్లీ ఈ మేక్ అనేది ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే నేను ఎదుటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఓకేనా గో దేర్ కమ్ హియర్ సిట్ డౌన్ ఇవి మొత్తం ఏంటి ఎదుటి వాళ్ళకి నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒకవేళ నేను ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానో వాళ్ళకి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు రాజ్ అనుకోండి రాజ్ మేక్ దెమ్ వర్క్ దీని అర్థం ఏంటి రాజ్ వాళ్ళతో పని చేయించు అని నిన్ను పని చేయమని నేను చెప్పట్లేదు రాజ్ నువ్వు వాళ్ళతో పని చేయించు అని చెప్తున్నాను అందుకనే మేక్ దెమ్ వర్క్ అని పెట్టాం ఈ వర్క్ అనేది వర్క్డ్ అని రాయలేదు చూసారా వర్క్ అని రాసాం వెర్ ఫస్ట్ ఫామ్లో రాసాము అంటే ఇక్కడ లెట్ కూడా ఒక కాస్టివ్ వెర్బ్ కాబట్టి లెట్ మీ గో వెర్ ఫస్ట్ ఫామ్ రాయాలి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ తర్వాత అంతేగాని లెట్ మీ టు గో అని రాయకూడదు కానీ ఎప్పుడైతే ఎలో పెట్టానో ఎలో అనేది కాస్టివ్ వెర్బ్ కాదు కదా కాబట్టి ఎలో మీ టు గో అని రాయాలి ఎలో మీ టు గో ఎలో మీ టు సింగ్ ఎలో మీ టు డ్యాన్స్ ఎలో మీ టు స్పీక్ ఇలా యూజ్ చేయాలి అయితే లెట్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఎలో ఎప్పుడు యూజ్ చేస్తాం చూడండి ఎలో అనేది ఫార్మల్గా ఉంటుంది లెట్ అనేది క్యాజువల్గా ఉంటుంది అంటే ఇన్ఫార్మల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు అనుకోండి లేదా మీ కొలీగ్స్తో మాట్లాడుతూ ఉన్నారనుకోండి క్యాంటీన్లో కానీ ఆఫీస్లో కానీ మామూలుగా మాట్లాడుతుంటే నన్ను మాట్లాడని అనడానికి లెట్ మీ స్పీక్ అనండి ఓకేనా లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడని కానీ ఇదే మీ ఫ్రెండ్స్తో ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు మీటింగ్ అనేట మీటింగ్ ఎలా ఉంటుంది ఫార్మల్గా ఉంటుంది కదా అందులో ఎలా పడితే అలా మాట్లాడరు కదా కాబట్టి అలాంటప్పుడు మాత్రం ఎలో మీ టు స్పీక్ అని అనండి ఓకేనా ఎలో మీ టు స్పీక్ అని అనండి ఓకేనా అర్థమైంది కదా ఎలో యూజ్ చేసినప్పుడు మాత్రం 2+V1 రాయాలి లేదా ఏదన్నా కానీ నార్మల్ వెర్బ్ యూజ్ చేసినప్పుడు 2+V1 రాయాలి కానీ లెట్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్గా వెర్బ్ ఫస్ట్ ఫామ్ రాస్తారు అయితే ఇవి మొత్తం ఇంపరేటివ్ సెంటెన్సెస్ కదా ఇప్పుడు అజెక్టివ్ సెంటెన్స్తో ఎలా లెట్ని యూజ్ చేసి స్ట్రక్చర్ ఫామ్ చేయాలో సెంటెన్స్ ఫామ్ చేయాలో నేను చెప్తాను ఓకేనా చూడండి ఒక అజెక్టివ్ సెంటెన్స్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ రాస్తాము తర్వాత లెట్ యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా లెట్ అనేది ఏంటంటే ఒక ఇర్రెగ్యులర్ వెర్బ్ ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే చూడండి జనరల్గా మనము వాచ్ తీసుకున్నాం అనుకోండి వాచ్ లేకపోతే ఇనక ఏదో ఒకటి ప్లే తీసుకున్నాం అనుకోండి ప్లేడ్ చూసారా సెకండ్ ఫామ్కి థర్డ్ ఫామ్కి జస్ట్ ఈడీ పెడుతున్నాం కానీ సింగ్ తీసుకున్నాం అనుకోండి సింగ్డ్ అంటున్నామా అనట్లేదు సంగ్ అంటున్నాము అలా కాకుండా హిట్ తీసుకున్నాం అనుకోండి హిట్ అంటున్నాము అలాగే లెట్ కూడా వెర్బ్ 3 ఫామ్లు అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్ లెట్టే ఉంటుంది వెర్బ్ సెకండ్ ఫామ్ లెట్టే ఉంటుంది వెర్బ్ థర్డ్ ఫామ్ కూడా లెట్టే ఉంటుంది ఓకేనా సో సబ్జెక్టు టెన్స్ ప్రకారం లెట్ ఓకేనా కంటిన్యూస్ టెన్స్ వస్తే ఈజ్ లెట్టింగ్ అని యూజ్ చేస్తాము ఓకేనా లేకపోతే ఆర్ లెట్టింగ్ అని యూజ్ చేస్తాము సబ్జెక్టు టెన్స్ ప్రకారం లెట్ పాస్టా ప్రజెంటా ఫ్యూచరా అని తర్వాత ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎవరిని అయితే మనం ఒక పనిని చేయడానికి ఎలో చేస్తున్నామో తర్వాత వెర్ ఫస్ట్ ఫామ్ వస్తుంది తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్ వస్తుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి షీ లెట్ మీ వర్క్ హియర్ షీ లెట్ మీ వర్క్ హియర్
దీని అర్థమేంటి? ఆమె నన్ను ఇక్కడ పని చేయనిచ్చింది అని. అయితే ఇది గతంలో పని చేయనిచ్చిందా, ఇప్పుడు పని చేయనిచ్చిందా? ఒకవేళ నేను ఇక్కడ లెట్ ప్లేస్లో ఎలో పెట్టాలంటే షీ ఎలోస్ మీ టు వర్క్ హియర్ అని రాశారా అని రాయాలా, లేకపోతే షీ అలౌడ్ మీ టు వర్క్ హియర్ అని రాయాలా? వెల్, ఇక్కడ లెట్ యూస్ చేస్తే మాత్రం దాని అర్థం షీ అలౌడ్ మీ టు వర్క్ హియర్, ఆమె నన్ను ఇక్కడ పనిచేయడానికి ఎలో చేసింది అని దాని అర్థం. అదే ఎప్పుడు అలౌ చేస్తుంది అనుకోండి, ప్రతిరోజున ఆమె నన్ను ఎలో చేస్తుందని చెప్పడానికి షీ లెట్స్, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు లెట్స్ యూజ్ చేయాలి. ఓకేనా? షీకి కానీ, హీకి కానీ, ఇట్కి కానీ, రామ్కి కానీ, రాజ్కి కానీ, ఇలాంటి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు లెట్స్ యూజ్ చేయండి. షీ లెట్స్ మీ వర్క్ హియర్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు ఇక్కడ నన్ను పని చేయనిస్తుంది అంటే షీ అలోస్ మీ టు వర్క్ హియర్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు నన్ను ఎలో చేస్తుంది, అప్పుడు ఎలోస్ వస్తుంది, అంతేకాని ఎలౌడ్ రాదు. అర్థమైందా? సో లెట్ యూజ్ చేసినప్పుడు సింగులర్ సబ్జెక్ట్ అయితే లెట్స్ యూజ్ చేస్తే కనుక ఎప్పుడూ జరుగుతుందని. మరి ఆమె నన్ను ఎలో చేయదు అని చెప్పడానికి ఎప్పుడూ ఎలో చేయదా? అయితే షీ డజంట్ అని యూజ్ చేయండి. షీ డజంట్ లెట్స్ యూజ్ చేస్తారా? డజంట్ యూజ్ చేసిన తర్వాత యూజ్ చేయకూడదు. ఎందుకని? ఈ డజ్ యూజ్ చేసామంటేనే ఏంటి, సబ్జెక్ట్ సింగులర్ అని మళ్ళీ వెట్లో మనం చెప్పాల్సిన పని లేదు. షీ డజంట్ లెట్ మీ వర్క్ హియర్, ఆమె నన్ను ఇక్కడ పని చేయనివ్వద్దు అని దీని అర్థం. ఎప్పుడు పని చేయనియదు? ఎప్పుడు పని చేయనియదు. అదే గతంలో పని చేయనిలేదు అని చెప్పడానికి షీ డిడ్ నాట్ లెట్ మీ వర్క్ హియర్, ఆమె నన్ను ఇక్కడ పని చేయనివ్వలేదు. ఎప్పుడు? ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, ఇలా ఎప్పుడో గతంలో నన్ను పని చేయనివ్వలేదు అని దీని అర్థం. అయితే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనకి లెట్స్ అని వస్తే ప్రజెంట్ అని, లేదా ప్రజెంట్ అని, లేదా లెట్ వస్తే పాస్ట్ అని తెలుస్తుంది. మరి ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెట్ హిమ్ గో దేర్, ఐ లెట్ హిమ్ గో దేర్, నేను అతన్ని అక్కడికి వెళ్ళనిచ్చాను. ఐ లెట్ హిమ్ గో టు ఏ మూవీ, నేను అతన్ని ఒక మూవీకి వెళ్ళనిచ్చాను, ఇలా చెప్పాను. అయితే ఇది నేను ప్రతిరోజు చేసేదా లేకపోతే గతంలో చేసేదా అని చెప్పాలి అంటే జస్ట్ ఈ సెంటెన్స్ని బట్టి మన ఇది గతంలో అతను వెళ్ళనిచ్చాడా, ఎప్పుడు వెళ్ళనిస్తాడా అని చెప్పలేం. కాబట్టి కంపల్సరీగా మనం ఇక్కడ ఒక టైం రెఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెట్ హిమ్ గో టు ఏ మూవీ ఎవ్రీడే, నేను అతన్ని ప్రతిరోజు సినిమాకి వెళ్ళనిస్తాను. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ ఒకవేళ నేను ఎలో పెట్టాల్సి వచ్చినప్పుడు ఐ ఎలో హిమ్ టు గో టు ఏ మూవీ, ఓకేనా? అతను ఒక మూవీకి వెళ్ళడానికి నేను ఎలో చేస్తాను, లేదా ఐ ఎలో హిమ్ టు గో టు మూవీస్, నేను అతనికి మూవీస్కి వెళ్ళడానికి ఎలో చేస్తాను. అదే ఐ లెట్ హిమ్ గో దేర్ లేకపోతే ఐ లెట్ హిమ్ గో టు మూవీస్ ఎస్టర్డే మూవీ, ఓకేనా? ఐ లెట్ హిమ్ గో టు ఏ మూవీ ఎస్టర్డే, నేను అతన్ని నిన్న ఒక మూవీకి వెళ్ళడానికి ఎలో చేశాను. ఇక్కడ మాత్రం ఎస్టర్డే అని పెట్టాను కాబట్టి నువ్వు ఎలో అని యూజ్ చేయాల్సి వస్తే ఐ ఎలోడ్ హిమ్ టు గో టు ఏ మూవీ, నేను అతనికి ఒక మూవీకి వెళ్ళడానికి ఎలో చేశాను. లేకపోతే ఐ ఎలోడ్ హిమ్ టు గో టు మూవీస్, అతని మూవీకి యూజ్ వెళ్ళడానికి ఎలో చేశాను. ఎప్పుడు? గతంలో. అర్థమైందా? సో ఇది అజెక్టివ్ సెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఒకవేళ మీరు ఇంట్రాగేటివ్ క్వశ్చన్ రాయాలంటే ఈ డజ్ని కానీ డజన్ని కానీ ముందుకు పెట్టండి. డజన్ షీ లెట్ యూ వర్క్ హియర్, ఆమె నిన్ను ఇక్కడ వర్క్ చేయడానికి ఎలో చేయనియదా, లేకపోతే డిడ్ షీ నాట్ లెట్ మీ వర్క్ హియర్, ఆమె నన్ను ఇక్కడ వర్క్ చేయడానికి ఎలో చేయనియలేదా అని ఇంట్రాగేటివ్ క్వశ్చన్ రాస్తారు. అయితే వీటి ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ నుంచి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూద్దాం, ఓకేనా? ఓకే, నేను ఒక సెంటెన్స్ రాస్తా చూడండి. దే లెట్ మీ ప్లే చెస్, దే లెట్ మీ ప్లే చెస్, వాళ్ళు నన్ను చెస్ ఆడనిచ్చారు. అయితే గతంలో ఆడనిచ్చారా, ఎప్పుడు ఆడనిచ్చారా అనేది ఇక్కడ మనం ఇచ్చే టైం రెఫరెన్స్ని బట్టి ఉంటుంది, ఓకేనా? గతంలో అని పెట్టే అనుకోండి ఎస్టర్డే, వాళ్ళు నన్ను నిన్న చెస్ ఆడనిచ్చారు. మరి దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది చూడండి, నేను నిన్న చెస్ ఆడనివ్వబడ్డాను కదా, దీని ప్యాసివ్ వాయిస్ చెస్ ఆడనివ్వబడ్డాను, ఓకేనా? సో నేను కదా, ఇది ఇక్కడ ఆబ్జెక్ట్. అయితే ఇప్పుడు ఏ ప్లేస్లోకి వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు మీరు రాస్తామా, మీ రాయం, ఏం రాస్తాము, ఐ రాస్తాము. అయితే ఇది పాస్ట్ కదా, ప్రజెంట్ వేస్తే కనుక యామ్ రాసేవాళ్ళం, పాస్ట్ కాబట్టి వాజ్, ఐ వాజ్ లెట్
ప్లే. చూడండి లెట్ తర్వాత వెర్ ఫస్ట్ ఫామే రాస్తాం. ఐ వాజ్ లెట్ ప్లేడ్ అండ్ రైమ్, ఓకేనా? ఎందుకని వాజ్ లెట్ అంటే ఇది వెర్ థర్డ్ ఫామ్, ఇది ఇక్కడ వెర్ సెకండ్ ఫామ్, ఇది థర్డ్ ఫామ్ అయిపోయింది వెర్బ్, ఓకేనా? ఐ వాజ్ లెట్, ఓకేనా? ఐ వాజ్ లెట్ ప్లే ఏంటిది చెస్ బై దెమ్, ఓకేనా? లేదా ఎస్టర్డే బై దెమ్, ఓకేనా? నేను నిన్న చెస్ ఆడనివ్వబడ్డాను, ఆడడానికి ఎలో చేయబడ్డాను అని. అయితే జనరల్గా లెట్తో మీరు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇలా యూజ్ చేసే కన్నా ఏది బెటర్ అంటే ఐ వాజ్ అలౌడ్ టు ప్లే అని రాయండి, ఓకేనా? ఐ వాజ్ అలౌడ్ టు ప్లే చెస్ బై దెమ్, లేకపోతే ఐ వాజ్ అలౌడ్ టు గో దేర్ బై దెమ్. ఇలాగా ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసేటప్పుడు మాత్రం అలౌడ్ని యూజ్ చేయండి ఈ లెట్ని కన్నా, ఓకేనా? ఐ వాజ్ లెట్ ప్లే అనే కన్నా ఐ వాజ్ అలౌడ్ అని యూజ్ చేయండి. అయితే ఇది దేని యొక్క ప్యాసివ్ వాయిస్? ఒక అజెక్టివ్ సెంటెన్స్ యొక్క. లేదా నేను ఇంకొక సెంటెన్స్ రాస్తాను చూడండి, షీ లెట్ హర్ చైల్డ్ సఫర్. షీ లెట్ హర్ చైల్డ్ సఫర్ అంటే దీని అర్థం ఏంటి? ఆమె తన పిల్లవాడిని సఫర్ అవ్వనివ్వచ్చింది. చూడండి, సఫర్ చేసింది కాదు, సఫర్ చేయడం వేరు, సఫర్ అవ్వనివ్వడం వేరు, ఓకేనా? షీ సఫర్డ్ హర్ చైల్డ్ అంటే ఆమె తన చైల్డ్ని సఫర్ చేసింది అని. కానీ ఇక్కడ పిల్లవాడే సఫర్ అవుతున్నాడు, ఆమె జస్ట్ ఏం చేయకుండా అతన్ని అలాగే సఫర్ అవ్వనిచ్చింది. అలాంటప్పుడు షీ లెట్ హర్ చైల్డ్ సఫర్ అని అంటాము, ఓకేనా? అయితే దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏంటి? ఈ స్ట్రక్చర్ ప్రకారం అయితే సఫర్ అవ్వబడింది ఎవరు? చైల్డ్ కదా. ఈమె చేయలేదు కానీ సఫర్ అవుతుంది చైల్డ్ కదా, హర్ చైల్డ్ గతంలో కాబట్టి వాజ్ లెట్ సఫర్ బై హర్. అయితే నేనేమని చెప్పా? ఎలౌతో యూజ్ చేయమని చెప్పా. అంటే హర్ చైల్డ్ వాజ్ అలౌడ్ ఇదే ప్లేస్లో లెట్ ప్లేస్లో అలౌ టు సఫర్. హర్ చైల్డ్ వాజ్ అలౌడ్ టు సఫర్ బై హర్ అంటే తన పిల్లవాడు సఫర్ అవ్వడానికి ఎలో చేయబడ్డారు ఆమె చేత. అంటే ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదు అతను సఫర్ అవ్వకుండా ఉండడానికి అని దాని అర్థం. అయితే ఇవి దేని యొక్క ప్యాసివ్ వాయిస్? ఒక అజెక్టివ్ సెంటెన్స్ యొక్క. అయితే మనం ఇందాక ఇంపరేటివ్ సెంటెన్స్ని నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలో చూద్దాం. ఓకే చూడండి, సరే ఫస్ట్ నేను ఒక ప్యాసివ్ వాయిస్ రాస్తాను, దాన్ని యాక్టివ్ వాయిస్లోకి రాయగలము చూడండి. లెట్ యు బి హెల్ప్. దీని అర్థం ఏంటి? లెట్ యు బి హెల్ప్, నువ్వు హెల్ప్ చేయబడని. మరి ఇది ఒక ప్యాసివ్ వాయిస్ కదా, దీని ఒక యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, దీని బదులు నేను ఒక యాక్టివ్ వాయిస్ రాస్తాను, లెట్ దెమ్ డూ ఇట్. లెట్ దెమ్ డూ ఇట్ అన్నాను, వాళ్ళని అది చేయని, ఓకేనా? వాళ్ళని అది చేయని అంటున్నాను, ఓకేనా? దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? అది చేయబడని లేదా అది వాళ్ళ చేత చేయబడని, ఇదే కదా. సో దీని ప్యాసివ్ వాయిస్ అవుతుంటే ఫస్ట్ లెట్ రాయండి, తర్వాత ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఇది కదా, ఓకేనా? ఇందాక ఉన్న దాంట్లో ఇక్కడ సబ్జెక్టు వచ్చింది కదా, కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ని ఇక్కడున్న సబ్జెక్ట్ని ఇటు రాచాము. కానీ ఇక్కడ సబ్జెక్ట్ రాయలేదు, ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్, ఓకేనా? ఈ యు అనేది ఇక్కడ హైడ్ అయి ఉంటుంది, ఇక్కడ ఇటు కదా సబ్జెక్టు ఆబ్జెక్టు, కాబట్టి దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాయండి. అయితే ఇట్ అనే దానికి వెర్ ఫస్ట్ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు ఒకటే, కాబట్టి ఇట్టే వస్తుంది. అలా కాకుండా ఒక పర్సన్ ఉన్నాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ హిమ్ కాల్ హర్ అని ఉన్నానుకోండి, లెట్ షీ అని రాస్తామా? లెట్ షీ అని రాయము, అప్పుడు కూడా లెట్ హర్ అనే రాస్తాం. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసే రాస్తాం. ఎందుకని? ఎందుకంటే ఈ లెట్ అనేది వెర్బ్ ఉంది కదా, వెర్బ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్టివ్ కేసు కదా, అందుకని, ఓకేనా? లెట్ ఇట్ చూడండి, బీ డన్ బై దెమ్, లెట్ ఇట్ బీ డన్ బై దెమ్, అది వాళ్ళ చేత చేయబడిని, లేదా లెట్ ఇట్ బీ డన్ అది చేయబడిని. లెట్ దెమ్ డూ ఇట్ అంటే వాళ్ళని చేయని, లెట్ ఇట్ బీ డన్ అంటే అది చేయబడని, అంటే అది చేయడానికి ఎలౌ చెయ్యి అని దీని అర్థం. అర్థమైందా? సో లెట్ రాసాము, తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తెస్తాము, ఎందుకని లెట్ అనే ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. తర్వాత బీ ప్లస్ వి త్రీ రాస్తాము, ఓకేనా? ఇక్కడ చూడండి, లెట్ హిమ్ కాల్ హర్, అతను ఆమెకి కాల్ చేయని, ఓకేనా? అంటే నువ్వు స్టాప్ చేయొద్దు, నువ్వు వాళ్ళకి కాల్ చేయని అని నేను చెప్తున్నాను. అదే దీన్ని, ఇది ఒక యాక్టివ్ వాయిస్ కదా, ఆమెని కాల్ చేయబడని అనడానికి ఆమె కాల్ చేయబడని. లెట్ హర్, నేనేమని చెప్పా? బీ వస్తుంది, బీ కాల్ వెర్బ్ థర్డ్ ఫామ్.
కాల్డ్, లెట్ హర్ బి కాల్డ్, ఆమె కాల్ చేయబడిని, లెట్ హర్ బి రిమూవ్డ్, ఆమె రిమూవ్ చేయబడిని, లెట్ హర్ బి హిట్, ఆమె కొట్టబడని, లెట్ హర్ బి వాన్డ్, ఆమె వాన్ చేయబడని. సో ఇవన్నీ ప్యాసివ్ వాయిస్ ఇంపరేటివ్లోకి. అయితే చూడండి, లెట్ హర్ బి కాల్డ్ బై ఎవరు? హిమ్, అతని చేత కదా. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్, దీన్ని యాక్టివ్ వాయిస్ ఎలా రాస్తాం? బై హిమ్. ఈ స్ట్రక్చర్ ఉంటే గనక బై హిమ్ అని రాసాం కాబట్టి ఇక్కడ ఇతను, ఇది ఎవరైతే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నారో అతను సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్తాం కాబట్టి లెట్ హిమ్ రాసాము. తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంది కదా, ఇది వెర్బ్ ఫస్ట్ ఫామ్లోకి రాస్తాము, కాల్ హర్, ఇలా కదా. అయితే ఇక్కడ కేవలం మనకి ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, ఓకేనా. బై ఎవరి చేత? లెట్ యూ బీ హెల్ప్డ్ అంటే నువ్వు హెల్ప్ చేయబడని. ఎవరి చేత? ఎగ్జామ్లో ఇలాంటివి ఇచ్చారంటే ఎవరి చేతో? ఎగ్జామ్లో జనరల్గా ఆప్షన్స్లో ఇస్తాడు, బై మీ అని కానీ బై దెమ్ అని కానీ ఏదో ఒకటే ఇస్తాడు. ఏది ఇచ్చినా కానీ కరెక్టే. ఒకవేళ బై మీ అని ఇచ్చాడనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు బై మీ అనుకున్నామనుకోండి, అప్పుడు దీని యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే బై మీ అనేది ఐ అవుతుంది కదా. అయితే లెట్ తర్వాత వచ్చింది కాబట్టి మళ్ళీ మీనే అయిపోతుంది. బీ తీసేసి వెట్ ఫస్ట్ ఫామ్ పెట్టండి, ఓకేనా. లెట్ మీ హెల్ప్ యూ, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడే పోతుంది. అంటే లెట్ మీ హెల్ప్ యూ, నన్ను హెల్ప్ చేయని ఒక ప్యాసివ్ వాయిసే లెట్ యూ బీ హెల్ప్డ్, నువ్వు హెల్ప్ చేయబడని. లేదా ఇక్కడ మీ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, లెట్ దెమ్ హెల్ప్ యూ, వాళ్ళు నిన్ను హెల్ప్ చేయని, నువ్వు వాళ్ళ చేత హెల్ప్ చేయబడిని, లెట్ యూ బీ హెల్ప్డ్ బై దెమ్. అర్థమైందా? ఇది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం. ఓకే, ఇది ఇవాళ క్లాసు. ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.